వెల్కమ్ టు సాక్షి. విజయాలు అపజయాలు ట్రోఫీల సంగతి ఎలా ఉన్నా భారత్ తరపున అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో చోటు దక్కించుకున్న విరాట్ కోహ్లీ ఇటీవలే తాను ప్రాతినిధ్యం వహిస్తున్న జట్లకు సారథ్య బాధ్యతల నుంచి విముక్తి పొందాడు. జాతీయ జట్టు సారథ్య బాధ్యతల గురించి కాసేపు పక్కన పెడితే ఐపీఎల్లో ఆర్సీబీ తరపున ఆడుతున్న కోహ్లీ ఆ జట్టును 9 ఏళ్ల పాటు నడిపించాడు. 2013 నుంచి 2021 సీజన్ దాకా ఐపీఎల్లో ఆర్సీబీకి సారథ్యం వహించిన కోహ్లీ ఇంతవరకు ట్రోఫీని మాత్రం నెగ్గలేదనే అపప్రదను మూటగట్టుకున్నాడు. దీంతో గతేడాది సీజన్లో దుబాయ్లో జరిగిన 2వ దశకు ముందు తాను ఆర్సీబీ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. దీంతో ఈ సీజన్ నుంచి ఆర్సీబీకి కొత్త కెప్టెన్ అవసరం పడ్డాడు. రిటెన్షన్ ప్రక్రియలో భాగంగా రిటైన్ చేసుకున్న గ్లెన్ మాక్స్వెల్, వేలంలో దక్కించుకున్న ఫాఫ్ డూప్లెసిస్లు కెప్టెన్సీ రేసులో ఉన్నారు. కానీ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ మాత్రం మళ్లీ అతనినే కెప్టెన్ గా చేయాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆర్సీబీ మాజీ సారథి న్యూజిలాండ్ స్పిన్ దిగ్గజం డానియల్ వెటోరీ కోహ్లీపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. విరాట్ కోహ్లీ మళ్లీ ఆర్సీబీకి కెప్టెన్ గా చేయలేడు, అది పెద్దగా వర్కౌట్ అవదు కూడా. ఫ్రాంచైజ్ అయినా అంతర్జాతీయ క్రికెట్ అయినా ఒక జట్టు సారథి తాను సారథ్య బాధ్యతల నుంచి వైదొలగాలని భావించినప్పుడు అతడిని వెళ్లనివ్వడమే ఉత్తమం. మళ్లీ వాళ్లకు కెప్టెన్సీని ఇచ్చి అనవసర బాధ్యతలను వాళ్లపై మోపడం కరెక్ట్ కాదు అని వెటోరీ చెప్పాడు. ఇక ఆర్సీబీ కొత్త సారథి ఎంపిక గురించి మాట్లాడుతూ, నాకు తెలిసి ఆర్సీబీ వాళ్లు కోహ్లీతో పాటు మాక్స్వెల్, డూప్లెసిస్, దినేష్ కార్తిక్ లను చాయిస్ గా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. మాక్స్వెల్ కొన్ని మ్యాచ్లకు అందుబాటులో ఉండటం లేదు, దీంతో డూప్లెసిస్ ను సారథిగా చేసే అవకాశం ఉంది. డూప్లెసిస్ కూడా కోహ్లీ వలె అంతర్జాతీయ క్రికెట్ లో అపార అనుభవం ఉంది. ఆర్సీబీ యాజమాన్యం కూడా ఇదే ఆలోచిస్తున్నట్టుంది. ఒకవేళ మాక్స్వెల్ గైర్హాజరీలో ఆర్సీబీ తొలి 3 మ్యాచ్లను గెలిస్తే మాత్రం వాళ్ళు డూప్లెసిస్ ను కొనసాగించవచ్చు అని వెటోరీ అన్నాడు. త్వరలోనే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడవుతాయని వెటోరీ ఆశాభావం వ్యక్తం చేశాడు.